बीसी साधन कोसम ఢిల్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్ర కమిటీలో బీసీ మంత్రిత్వ శాఖ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బీసీ నేతలు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాలగర్భంలో కలిసిపోయారు. మీరు కూడా నాతో పెట్టుకుంటున్నారు. కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి తెలుస్తున్నారు. ఈ ధర్మ పోరాటం యుద్ధం, ఇది ధర్మ యుద్ధం. ఈ పోరాటం లోపల 70 కోట్ల మంది ప్రజలు గెలుస్తారు తప్ప అధికారంలో ఉన్న మీరు గెలుస్తారని నేను అనుకోవడం లేదు. ఏమైందో రైతుల పోరాటంలో కూర్చొని అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఎంత బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది అంటే నోరిప్పితే మేము బీసీ ప్రధానమంత్రి చేస్తామని మీరు బీసీ ప్రధానమంత్రి చేశారు. కానీ 70 కోట్ల మంది బీసీ ప్రజలకు ఏం చేసిందని నేను ప్రశ్నిస్తున్నా. మాకు బీసీ ప్రధానమంత్రిని వ్యక్తి మాట ఓట్లేసుకోవడం కాదు, 70 కోట్ల మంది బీసీలకు న్యాయం చేసి వాళ్ళని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తే ఆ ప్రధానమంత్రి పదవికి సార్థకత ఉంటుంది. 22 మంది మంత్రులను చేసినామని చెప్తున్నారు. నేను అడుగుతున్న క్యాబినెట్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నా. హోమీ సరే వర్తించారు, డిఫెన్స్ మినిస్టరే వర్తించారు, ఫైనాన్స్ మినిస్టరే వర్తించారు. ఏదో పనికిరాని పోర్ట్ఫోలియోలు 27 మందికి ఇచ్చి పవన్ గారు 27 మంది మంత్రం చేసి నోరు లేని మనిషి దద్దమ్మన మంత్రం చేసి 27 మంది మంత్రులను ఇచ్చిన మరి బుకాయిస్తున్నారు. మీరు 27 మంది మంత్రులను కాదు 70 కోట్ల మంది బీసీలకు ఎంత పరిస్థితి కేటాయించారు? సపరేట్ డిపార్ట్మెంట్ ఎందుకు పెడతారు? ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఏమైనా స్కీమ్ పెట్టారు? అది చెప్పండి. మనం చెప్పి మేము అందరం అడుగుతున్నాం. మా యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి మీరు ఏం చేసిందని మేము అడుగుతున్నాం. అది ముఖ్యం తప్ప విధానాలు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు, విధానాలు ముఖ్యం. ఆ విధానాల మీద మేము పోరాటం చేస్తున్నాం. చదువు కావాలి, మాకు ఉద్యోగం కావాలి,